గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు మనం భారతదేశంలో వ్యవసాయం యొక్క ముఖ్య పాత్ర గురించి తెలుసుకుందాం. అసలు వ్యవసాయం ఏ విధంగా భారతదేశంలో పాత్ర పోషిస్తున్నది అనే విషయం, ఎంత శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి పనిచేస్తున్నారు, అలాగే దీనివల్ల ఎంత ఇన్కమ్ మనకు వస్తున్నది, అదేవిధంగా ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఈ వ్యవసాయాన్ని మన భారతదేశంలో అంటే కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తున్నది, అదేవిధంగా ఏ రకమైన పంటలు పండిస్తున్నారు, అదే వీటి ముఖ్య వివరాలు అనేవి మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాం. అయితే వ్యవసాయం అనేది భారతదేశంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నదని అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ వ్యవసాయం మీద 54.6% మంది ప్రజలు అన్నమాట వ్యవసాయము దాని సంబంధిత పనులు చేసుకుంటూ జీవిస్తున్నారన్నమాట. అయితే ఇది 2011 లెక్కల ప్రకారం, సెన్సస్ లెక్కల ప్రకారం అనమాట. అయితే ఈ వ్యవసాయం వలన 17.4% ఆదాయం అనేది, అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థకు 17.4% ఆదాయం అనేది ఈ వ్యవసాయం వలన మనకి లభిస్తున్నది అన్నమాట. అదేవిధంగా ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించుటకు భారతదేశ ప్రభుత్వము కొన్ని రకాల పథకాలని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఆ పథకాలు ఏంటంటే, ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం, వ్యవసాయ పంటల కోసము మరియు నీటి సదుపాయం కల్పించడం కోసము, భూసారాన్ని పెంచడం కోసము ప్రధానమంత్రి కృషి సంచి యోజన, అంటే ప్రధానమంత్రి కృషి సంచి యోజన పథకాన్ని తీసుకొచ్చి, దీని ద్వారా ఏంటంటే వ్యవసాయ పంటలు విస్తీర్ణం పెంచడం కోసం, వ్యవసాయ పంటల భూమి విస్తీర్ణం పెంచడం కోసం, అదేవిధంగా భూసారం పెంచడం కోసం, అదేవిధంగా నీటి సదుపాయాలు కల్పించుటూ ఈ విధమైన రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రధానమంత్రి కృషి సంచ యోజన కింద కొన్ని పథకాలతో వ్యవసాయ అభివృద్ధికి కొన్ని అడుగులు ముందుకు వేస్తుంది. అదేవిధంగా కృషి వికాస్ యోజన కింద ఆర్గానిక్ వ్యవసాయానికి కూడా భారతదేశంలో ఒక అడుగు ముందుకేసిందనమాట. అయితే ఇవన్నీ కూడాను రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే రెట్టింపు చేసే ఆలోచన దిశగా ఇటువంటి పథకాలను మన భారత ప్రభుత్వం అనేది ప్రవేశపెడుతుంది. అయితే ఖరీఫ్ పంటను పెంచేందుకు భారత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని, అంటే ఖరీఫ్ పంటను పెంచడం కోసం ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా భారత ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టి, దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు, ఈ పథకం ద్వారా ఈ ఖరీఫ్ పంటను పెంచే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నదన్నమాట. అయితే ఈ మన భారతదేశంలో వ్యవసాయము మరియు సంబంధిత పనులు చూసుకున్నట్టుకు గాను కొన్ని డిపార్ట్మెంట్లు అనేవి అవసరం. ఈ డిపార్ట్మెంట్లు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనే, అంటే ఇదేంటంటారంటే డిఏసి అండ్ ఎఫ్డబ్ల్యూ అంటారన్నమాట. దీని అండర్లో 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ వెల్ఫేర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ వెల్ఫేర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వ్యవసాయము అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇంకొకటి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డైరింగ్ అండ్ ఫిషరీస్. ఇంకో డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎడ్యుకేషన్.
రీసెర్చ్, ఎడ్యుకేషన్ అనేవి మూడు డిపార్ట్మెంట్స్ ఉంటూ వ్యవసాయ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను ఇవన్నీ కలిపి ఒకదానికొకటి కోఆర్డినేట్ అయ్యి పథకాలను ప్రవేశపెడుతూ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయన్నమాట. అయితే భారతదేశంలో ప్రస్తుతం వరి, గోధుమ, చిరుధాన్యాలు అధికంగా పండిస్తున్నారన్నమాట. వరి, గోధుమ, చిరుధాన్యాలని అధికంగా పండిస్తూ వ్యవసాయంలో వినూత్నమైన పోకడల ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారన్నమాట. అయితే భారత ప్రభుత్వం వ్యవసాయదారుల కోసం నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ని, అంటే నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ను 2007 నుంచి అమలు చేస్తూ, దీని ద్వారా రకరకాల స్కీములు అమలు చేస్తూ రైతు మరియు వ్యవసాయం అభివృద్ధి కోసం ఎన్నో రకాల కార్యక్రమాలని చేపడుతున్నదన్నమాట. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో కొన్ని ముఖ్యమైన పథకాలు కూడా ప్రవేశపెట్టారు. ఈ ముఖ్యమైన పథకాల్లో ఒక మేజర్ ఏంటంటే పిఎంకేఎస్వై, అంటే ప్రధానమంత్రి కృషి సంచయన్ యోజన. దీని కింద 50,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు కూడా ఈ పథకం కింద 50,000 కోట్లు కేటాయించారు. అదే దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే సాగుభూమి పెంచడమే, వ్యవసాయ సాగుభూమి పెంచాలి మరియు నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా చేయడం, నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా కల్పించడం మరియు నీటి వనరుల వినియోగంపై అవగాహన కలిగించడం మరియు వాటర్ వేస్టేజ్ని తగ్గించడం మరియు రకరకాలమైన నూతన టెక్నాలజీ ద్వారా ఉత్పత్తిని పెంచడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. అయితే దీన్ని ఎవరెవరు అండర్లో నడుస్తున్నాయి అని అంటే ఇవి ఎవరెవరు అండర్లో నడుస్తున్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఈ విభాగాల కింద ఈ పథకం అనేది ప్రస్తుతం అమలు జరుగుతుందన్నమాట. అయితే ఈ విభాగాల కింద రైతుకు ఎటువంటి ఉపయోగాలు మన భారత ప్రభుత్వం కల్పిస్తున్నది అనేది తీసుకున్నట్లయితే ఫార్మర్స్ వెల్ఫేర్ కింద, అంటే ఈ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఈ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో తక్కువ వడ్డీ అంటే 4% వడ్డీకి రుణాలు సుమారు 3 లక్షల రూపాయల వరకు కల్పిస్తూ వ్యవసాయ అభివృద్ధికి పాటుపడుతుంది. అయితే వ్యవసాయంలో దిగారు కదా, కొన్నిసార్లు పంట నష్టం అనేది జరుగుతుంది. అది ప్రకృతి వైపరీత్యం వల్ల అవ్వచ్చు, మరే విధమైన దుర్బలం వల్ల జరిగిన ఈ పంట నష్టం జరిగేటప్పుడు రైతులు నష్టపోకుండా ఉండటం కోసము పంటలకు ఇన్సూరెన్స్ను కూడా ప్రభుత్వం అనేది కట్టిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ని కల్పించే ప్రోగ్రామ్స్ ఏంటంటే ఎన్సిఐపి అంటే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అంటారన్నమాట. అదేవిధంగా ఎంఎన్ఏఐఎస్, ఇదంటే మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ స్కీమ్ అన్నమాట, ఇన్సూరెన్స్ స్కీమ్. అదేవిధంగా WBCIS అంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట. అదేవిధంగా CPIS అంటే కోకోనట్ ప్లమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట.
అదేవిధంగా ఎన్ఏఐఎస్ అంటే నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. అదేవిధంగా పిఎంఎఫ్బివై అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది, ఇది ప్రస్తుతానికి ఎక్కువగా అమల్లో ఉంటూ మనకి ఈ పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కట్టించి రైతులకు చేదోడు వాదోడుగా భారత ప్రభుత్వం ఆదుకుంటుందన్నమాట. అదేవిధంగా యూపీఐఎస్ అనే ప్రోగ్రాం కూడా ఒకటి, అంటే యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఇలాంటి అనేది కూడా ఇంకోటి ఉందన్నమాట. ఈ విధమైన ఇన్సూరెన్స్ స్కీముల ద్వారా రైతులకును ఆదుకుంటూ వ్యవసాయ అభివృద్ధికి మన భారత ప్రభుత్వం అనేది తోడ్పడుతుంటుంది. అయితే ఈ పంట పండించడమే కాదు, పండించిన పంటను మనం సేల్ చేయడం అనేది కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. వాటి యొక్క ధరలను స్థిరీకరించడం, వాటి ధరలను పెంచడం, ధర అంటే వాటి మార్కెట్ ధరలను కల్పించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతాయి. అయితే ఈ ధరల స్థిరీకరణ అనేది ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఈ పంట పండించిన యొక్క ధరల స్థిరీకరణ అనేది, అంటే పెంపుదల ఈ స్థిరీకరణ అనేది సిఏసిపి అంటే కమిషన్ ఫర్ కల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ద్వారా 23 రకాల పంటలను ప్రతి సంవత్సరం ప్రైస్ పాలసీ రిపోర్ట్ ద్వారా ఐదు రకాల కేటగిరీలను అనగా ఖరీఫ్, అదేవిధంగా రబీ, అదేవిధంగా షుగర్ కేను మరియు జూటు మరియు కాప్రాలుగా వర్గీకరించి వాటి ధరలను స్థిరీకరణ చేసి లేదా ధరలను సూచిస్తూ ఒక రిపోర్ట్ని ప్రైస్ పాలసీ రిపోర్ట్ను గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది. అయితే ఈ ప్రైస్ పాలసీ రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి అని అంటే వీళ్ళకి ఇప్పుడు ఒక వ్యవసాయదారుడికి తెలుస్తుంది అక్కడ ఖర్చు ఎంత అవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఎంత ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ స్థిరీకరించాలంటే ఏ విధంగా స్థిరీకరించాలనే దానికోసం వీళ్ళకి మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అనేది స్థిరీకరించాలన్నప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద అవగాహన అనేది, ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద అవగాహన అనేది తప్పనిసరి అన్నమాట. అయితే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను దేని మీద లెక్క రాస్తారంటే ఒక పంటను పండించేటప్పుడు అన్ని రకాల వనరులు, అయితే పంటను పండించడానికి వినియోగించిన వనరులను లెక్కలోకి తీసుకుంటారు. అయితే ఈ వనరులను లెక్కలోకి తీసుకొని ఈ పంటను పండించడానికి ఎటువంటి విధానాలు వాడారు, వాటిని మరి పంటని పండించడానికి ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించింది, వీటన్నిటి మొదలగు వాటిని పరిగణలోకి తీసుకొని ఈ మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అనేది నిర్ణయిస్తారన్నమాట. అయితే ఈ వ్యవసాయ అభివృద్ధిలో ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఈ దీని ద్వారా నూతనమైన పోకడలు అంటే కొత్త విధానాల ద్వారా ప్రధాన పాత్రను ఈ పోషిస్తూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నదన్నమాట. అయితే దీని తర్వాత నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సిస్టమ్ అనేది కొన్ని కార్యక్రమాల ద్వారా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా చేపడుతూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నమాట. ఇంకేంటంటే నెక్స్ట్ నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అనేది
ఒక యాండ్రాయిడ్ యాప్ని జిఎస్ఐ ప్లాట్ఫామ్ ఎన్ ఇప్పుడు ఏంటంటే ఎన్బిఎస్ఎస్ అండ్ ఎల్యుపి అనే ఒక సంస్థ ఈ ప్లానింగ్ అనేది అంటే ఏంటంటే నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే ఆఫ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అనే దీని ద్వారా ఒక యాండ్రాయిడ్ యాప్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టి ఇది జిఐఎస్ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తుంది అన్నమాట. జిఎస్ ప్లాట్ఫామ్ ప్రవేశపెట్టి భారతదేశంలో గల భూసారము, నీటి వనరులు అంచనా వేస్తూ సాయిల్ హెల్త్ కార్డును కల్పిస్తూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నమాట. అదేవిధంగా భారత ప్రభుత్వం దేశంలో వ్యవసాయ ప్రాంతాల్లో అధిక దిగుబడినిచ్చే రకరకాల బియ్యము, గోధుమలు, మిల్లెట్, జొన్న మొదలగు ఆహార పంటలు మరియు వాణిజ్య పంటలకు మరియు వ్యాధులు తట్టుకునే గల సంకరజాతి వంగడాలను తీసుకొచ్చి వ్యవసాయ అభివృద్ధిలో వినూత్నమైన పోకడలను అనుసరిస్తూ మంచి అభివృద్ధికి ముందడుగు వేస్తుందన్నమాట. అదేవిధంగా భారతదేశంలో వ్యవసాయమే కాకుండా పశు సంపదను కూడా పెంచుతుంటారన్నమాట. పశు సంపద అయితే ఈ పశు సంపదతో పాటు కోళ్ళ పెంపకం, పాల ఉత్పత్తి, చేపల పెంపకం మొదలైనవి కూడా జరుగుతున్నాయన్నమాట. అయితే ఇటువంటివి ఏంటంటే ఆర్థిక సామాజికతను మెరుగుపరచడం కోసం ఇటువంటి పెంపకాలు అనేవి అంటే ఈ పశు సంపద, కోళ్ళ పెంపకం, పాల ఉత్పత్తి, చేపల పెంపకం ఇవన్నీ ఆర్థిక సామాజికతను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటాయన్నమాట. అదేవిధంగా గుడ్లు, మాంసం అనేవి కూడా మన భారతదేశం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటుంది అన్నమాట. అంటే ఈ ఉత్పత్తి చేసేటప్పుడు ఏంటంటే సంకరజాతిని ఉపయోగిస్తూ పశు సంపదను, కోళ్ళను చాలా ఎక్కువగా పెంచుతున్నారన్నమాట. అయితే చేపల పెంపకం విషయంలో వచ్చేటికి ఇది ఆక్వాకల్చర్ అంటారు. భారతదేశము ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో చేపల పెంపకంలో భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అన్నమాట. అయితే ఈ భారతదేశంలో ఎఫ్ఎఫ్డిఏ ఫిషరీస్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటే ఎఫ్ఎఫ్డిఏ ఫిషరీస్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా వేరువేరు జిల్లాల్లో సదరు చేపలు రైతులకు టెక్నాలజీలో గల రకాలను వాళ్ళకి అవగాహన కల్పిస్తూ రుణ సదుపాయాలు కల్పిస్తూ ఈ చేపల పెంపకానికి పెంపకంలో కొద్దిగా అంటే అభివృద్ధి సాధించడం కోసం అంటే కొత్త రకమైన టెక్నాలజీలతో ఎక్కువగా ఉత్పత్తి సాగిస్తుంది అన్నమాట. ఈ విధంగా భారతదేశంలో వ్యవసాయం అనేది అభివృద్ధి చెందుతూ ముందుకు పోవడం గాను ముఖ్య పాత్ర పోషిస్తుంటుంది. ఈ ఇప్పుడు నేను చెప్పిన లెసన్ ఏంటంటే గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్ వర్గాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెయిన్స్లో ఏ విధంగా వ్యవసాయం భారతదేశంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అనే దాని మీద ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు దీనికి సంక్షిప్తంగా క్లుప్తంగా సమాధానం రాసే వాళ్ళ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.